రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబర్ని క్లిక్ చేయండి, గంట సింబల్ వస్తుంది, గంట సింబల్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియో నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు కేసీఆర్ డేరింగ్ స్టెప్ అనేది తీసుకోవటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క కాలం ముగియకు ముందే ఆయన రాష్ట్ర ప్రభుత్వం నుండి బయటకు వచ్చి ముందస్తు ఎన్నికలకి వెళ్ళడం అనేది చూడొచ్చు ఫ్రెండ్స్. దాని నిమిత్తం 105 మంది అభ్యర్థులను ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి లోను చేయటం జరిగింది. కేసీఆర్ ఏం చేసినా సంచలనమే. ఒకవైపు అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళ్ళి చరిత్ర సృష్టించడానికి సిద్ధమైన కేసీఆర్ మరో డేరింగ్ స్టెప్ వేశారు. అందరూ ఊహించినట్టు 30-40 కాదు, ఏకంగా 105 మంది ప్రకటించి అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 2 తప్పితే మిగతా అందరికీ అవకాశం ఇచ్చారు. నల్లాల ఓదేలు బాబుమోహన్కు టికెట్లు నిరాకరించినట్లు ప్రకటించారు. తెలంగాణలో మొత్తం 119 స్థానాలు ఉండగా తొలి విడతలోనే 105 మంది అభ్యర్థులను ప్రకటించడం విశేషమని చెప్పాలి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కి టీఆర్ఎస్కి మధ్య రసవత్తర పోరు జరుగుతుందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.